ఏ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఆర్కిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వచ్చి ఒక మంచి టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఆ టాపిక్ ఏంటి అని అంటే, మన మొబైల్ని ఫర్ సపోజ్ ఎవరైనా తీసుకున్నారనుకో ఫ్రెండ్స్, మనకు మొబైల్ని ఎవరైనా దొంగిలించారనుకో ఫ్రెండ్స్, మన మొబైల్ ఎక్కడ ఉందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫర్ సపోజ్ మనం వచ్చేసి షాపింగ్ కానీ మనం వచ్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం వచ్చి మొబైల్ని దొంగలు చాలా సింపుల్గా కొట్టేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళ ఫోటో యొక్క మనం డీటెయిల్స్ మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్, మన వాళ్ళ ఫోటో. బట్ ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళ లొకేషన్ కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా తెలుసుకోవాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టింగ్ అయినా ఉంటుంది, మీరు లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అయితే మనం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేద్దాం. క్లియర్ కట్టర్ అని టెఫ్ట్ ఉంది కాబట్టి ఈ యాప్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నారు. 4.5 రేటింగ్ కలిగిన అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ కింద రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ మీద ట్యాప్ చేసి మీకు వచ్చేసి కొన్ని పర్మిషన్ అనేది అడుగుతుంది. పర్మిషన్ అనేది గ్రాండ్గా ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇది ఆఫ్లో ఉంటుంది, ఆన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి మీరు ఇక్కడ యాక్టివేట్ ఉంది కాదు, దానిపైన ట్యాప్ చేస్తే మీకు వచ్చేసి యాక్టివేట్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేది మీ మెయిన్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ మెయిన్ నోటిఫికేషన్ ఉంది కాదు, దీన్ని ఆఫ్ ఉంటే మీకు వచ్చేసి మెయిల్కి నోటిఫికేషన్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేది దీన్ని ఆన్ అనేది చేసుకుంటే మీకు వచ్చి ఆటోమేటిక్గా లొకేషన్ అనేది మీ మెయిల్ లొకేషన్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేది ఫ్రెండ్స్ మీ ఇక్కడ మీ ఏదైనా మెయిల్ ఐడి అనేది ఇచ్చేయండి ఫ్రెండ్ ఇక్కడ చూసుకున్నాను నేను ఏదో ఒకటి మెయిల్ ఐడి అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు వచ్చి కొన్ని పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ అలో ఇచ్చేసండి. అలో ఇచ్చేసిన తర్వాత మీకు వచ్చి మీ ఈమెయిల్ అనేది నోటిఫికేషన్ అనేది కావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నారు ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు వచ్చి ఆటోమేటిక్గా మీ హోమ్ బటన్ని టైప్ చేయండి ఫ్రెండ్స్. హోమ్ బటన్ టైప్ చేసిన తర్వాత మీకు లాక్ అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్. లాక్ పెట్టేసిన తర్వాత మీకు లాక్ తీసినప్పుడు మీకు వచ్చి ఆటోమేటిక్గా ఇక్కడ ఫోటో అనేది క్యాప్చర్ అనేది చేస్తుంది ఫ్రెండ్. ఇక్కడ చూసుకున్నారు ఫ్రెండ్స్ నా ఫోటో అనేది క్యాప్చర్ చేసేసింది. ఇంకా చూసుకున్నట్లయితే నా లొకేషన్ ఎక్కడ నేను ఎక్కడ ఉన్నానో నా లొకేషన్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్. ఇక్కడ చూసుకునే ఫ్రెండ్స్ మనం జూమ్ చేసి కూడా మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈజీగా మన మొబైల్ ఎక్కడ ఉందో మనం ఈ ఏరియాలో ఎక్కడ ఉందో మనం ఈజీగా కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. మన మొబైల్ ఎక్కడైనా పోయిందనుకో ఈ యాప్ చేసి చాలా వర్కౌట్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా వర్కౌట్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకునేది ఫ్రెండ్స్ దీన్ని మన ఎక్కడైనా మన మొబైల్ కాకపోతే మన కంప్యూటర్లో మన మెయిల్ ఐడి ఇచ్చి వాళ్ళ ఫోటో యొక్క ఫోటోని తీసుకొని మనం వచ్చి ఎక్కడ ఆయన ఎక్కడ ఉందో మనం ఈజీగా చెక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుండా నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. అలాగే కింద దగ్గరలో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.